హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్లు అయితే నాతో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు అయితే మనము ఆనియన్ పకోడా రెసిపీ అనేది చూడబోతున్నాం అన్నమాట. సో ఆ రెసిపీ ఏంటి, ఎలా ఉన్నదంటే ఇప్పుడు మనం చూసేద్దాం. లెట్స్ గో టు వీడియో. అండ్ ఇప్పుడైతే మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు నుండి మూడు కప్పులు అయితే వేసుకోవాలండి. సో అందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని మంచిగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అండ్ ఆనియన్స్. సో చూసారు కదా, ఇది మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. సో మనకి ఆ వాటర్ సరిపోతుంది పిండి అంతా మిక్స్ చేసేదానికైతే, ఓకేనా? అండ్ ఇవంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము. అండ్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. అలాగే ఇందులో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. సో చూసారు కదా, ధనియాల పొడి ఒక స్పూన్. అలాగే కారం టేస్ట్కి సరిపారా, అంటే నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. కారం స్పైసీని బట్టి ఉంటుంది కదండి వేసుకోవడం, అందుకని మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత ఇంత కాదండి. సో మన టేస్ట్కి సరిపడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మొత్తం మసాలాలు అన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి వేసుకొని బాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మనము పిండి కలిపేటప్పుడే హీట్ చేసిన ఆయిల్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా అయితే వస్తాయి అలా చేసుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ మనము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏంటంటే మనం కలపెట్టుకున్న పిండి ఉంది కదా, సో ఆ పిండి అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే వేసేసుకోవాలండి. చిన్న చిన్నవే వేసుకోండి, మరి పెద్ద పెద్ద అయితే వేయొద్దు. అలా వేసినట్లయితే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, పైన కలర్ మాత్రం వచ్చేస్తుంది అన్నమాట. సో కేర్ఫుల్గా, మరి పెద్ద పెద్ద అయితే వేయొద్దు. సో చిన్న చిన్న అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అయితే. అలా అయితేనే మీకు మంచి కలర్ వస్తుంది, బాగా ఉడుకుతుంది, ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా సేమ్ అలాగే ఫస్ట్ వేసుకున్నాం కదా, అలాగే చిన్న చిన్న ఉండలు లెక్కన వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇవంతా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇదే ఆయిల్లో కరివేపాకు ఉంటుంది కదా ఒక చిన్న బౌల్ అయితే వేసుకున్నాను, కొంచెం మీకు ఎంత కావాలంటే అంత. సో ఈ గార్నిష్గా ఉపయోగపడుతుంది అండ్ మనం తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేయించిన కరివేపాకు అయితే. సో మీరు అలా ట్రై చేయొచ్చు. అని చూసారు కదా, ఒక చిన్న కప్ అంత వేసుకున్నాం అన్నమాట. వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని దీని మీద గార్నిష్ అయితే చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మన పకోడీ రెసిపీ అయితే ఫినిష్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే నాతో తెలియజేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే చిన్న బెల్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి, అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.